హాయ్ నా పేరు అమ్మ, మీరు చూస్తున్నారు రమ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం దోమ తెర కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ముందుగా మనం ఏ మంచానికి అయితే దోమ తెర కుడుతున్నామో ఆ దోమ తెర కొలత తీసుకోవాలండి. నేను ఈ మంచానికి కుడుతున్నాను. ఈ మంచం కొలత వచ్చి మీటర్న్నర తర్వాత 13 పాయింట్లు ఉందండి. మనం నేను పాత చీరలతో కుడుతున్నానండి. ఎంత పొడవు ఉందైతే అంతకంటే 1.5 పాయింట్ ఎక్కువ తీసుకోవాలి. అవి కుట్టు ఖర్చుల కోసం అండి. మనం పొడవు తీసుకున్న దాంట్లోనే ఆ ముక్కలోనే మనం బొందకి కట్ చేసుకోవాలి. బొందెక్కను మళ్ళీ పైన లూజ్ రాకుండా ఉంటుందండి. అంతగాని 2 పాయింట్లు కానీ తీసుకుంటే మనం దోమతెర జోడులాగా ఎలా పడకుండా నీట్గా ఉంటుంది. పాయింట్కి ఎలా బొంద కుడుతున్నామో అలా బొంద కుట్టి పెట్టుకోవాలండి. దీన్ని దోమ తెర 4 మూలలు కదండి, 4 బొందలు కట్ చేసుకోవాలి. మనం ముందు మంచం కొలత తీసుకొని కట్ చేసుకున్నాం కదండి, ఆ సారీ ముందు అడుగున పెట్టుకోవాలి. మనం పక్కన పైన చీర ఇంకోటి అది పైన పెట్టుకొని కొసనండి. కోపన ఒక పక్క నుండి మనం కుట్టుకున్న బొంద అది లోపలికి పెట్టుకోవాలండి. ఎందుకంటే అది తిరిగేస్తే మళ్ళీ పైకి వస్తాయి కదండి బొందలు కట్టుకోవడానికి. మూలను కొంచెం రబ్ చేయాలి. ఇంకా అలానే బార్ కుట్టేసుకోవాలండి. అంటే 4 మూలలకు వచ్చేసరికి అలా ఇంకో మూలన కూడా బొందకి ఇలా అడుగును పెట్టుకొని తిరిగేస్తే బయటకు వచ్చేటట్టు అలా కుట్టుకోవాలండి. చీరలు పెద్దవి అయితే దోమ తెరకి చుట్టూరుకు వచ్చేసి ఒక చీరనే సరిపోతుందండి. కానీ ఇది నేను తీసుకుంది చిన్న సారీ, అంటే కొంచెం అతికేసుకోవాలండి. పైన వేసాం కదా చీరలో క్లాత్ మిగిలింది కదా, నేను ఆ చీరతోటి అతికేసి కుడతాను. మూడో పక్క కూడా బొంద అలానే కుట్టాలండి.
సో కొంచెం తక్కువైందండి అంటే ఒక సైడ్ వచ్చేసి ఒక సైడ్ తక్కువైంది నేను ఆ చీర అతికేస్తున్నాను ఓకే నాలుగో సైడ్ కూడా బొంద పెడుతున్నా అండి చాలా సింపుల్ అండి దోమతార నేను ఇదివరకు ఒక వీడియో పెట్టాను దానిలో నేనైతే మాట్లాడలేదండి మ్యూజిక్ పెట్టాను కొంచెం క్లియర్గా చెప్పమని కామెంట్ పెట్టారు దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను నాలుగో పక్క వచ్చేసరికి మనం అక్కడికి చీర ఎంత సరిపోతుందో అంత ఒక కుట్టుకి కొంచెం వదిలి ఇంకా పక్కంది కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ రెండు కలిపి కుట్టుకోవడమేనండి డబుల్ స్టిచ్చింగ్ కావాలంటే డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవచ్చండి నేను సింగిల్ వేసాను ఎందుకంటే దోమతరకి అంత అవసరం ఏమి ఉండదు మంచిగానే ఉంటుంది దోమతర రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి మనం కొలత తీసుకున్న మంచానికి పెట్టి చూద్దాం అంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching. This is Rama signing off.